హలో ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఊటీ. సో ఊటీలో ఇవాళ మనకి డే వన్. సో ఊటీలో అయితే ఫస్ట్ డే అనమాట ఇక్కడ మేము ఉండడం. అండ్ ఇలాంటి మంచి వెదర్లో మంచి వేడి వేడి ఛాయ్ తాగుతుంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంది. అండ్ ఇది ఒక మంచి, నేను స్పిటీ వెళ్ళినప్పుడు కూడా ఇలా అనిపించిందో మళ్ళీ ఇక్కడ అనిపిస్తుంది. క్రేజీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్ అనొచ్చు. ఛాయ్ కూడా సూపర్ ఉంది. అండ్ మంచి మూడ్తో అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ. అండ్ ఇప్పుడు మీకైతే మా రూమ్ చూపిస్తా చూడండి. ఇది ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్ళినప్పుడు అయితే మనకి ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మాది మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది. ఊటీ సిటీ మొత్తం చూడండి, మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి టీవీ. అండ్ ఇక్కడ వచ్చేసి మన డ్రోన్ అయితే పెట్టినాం. అండ్ ఇదంతా కిచెన్ రూమ్ అనమాట, మనం ఏమైనా చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్. సో ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. సో ఇది బెడ్రూమ్. సో బెడ్రూమ్ అయితే చాలా గలీజీ ఉంది, దీన్ని పట్టించుకోకండి. సో అదైతే బాత్రూమ్. బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము టాయ్ ట్రైన్ అయితే ఎక్కబోతున్నాం. సో టాయ్ ట్రైన్ టికెట్ వచ్చేసి మనకి 140 rupees అయితే ఉంటుంది. జనరల్ టికెట్స్ మేమైతే బుక్ చేసుకున్నాం. అది వచ్చి పర్ హెడ్ 140. అండ్ టైమింగ్ వచ్చేసి మనకి 9:15 ఉంటుంది, తర్వాత 12:15 ఉంటుంది, తర్వాత 1:00 ఉంటుంది. సో 1:00 అనేది స్పెషల్ ట్రైన్ అనమాట. సో నేనైతే 12:00 అయితే బుక్ చేసుకున్నాం. సో టాయ్ ట్రైన్ అయితే ఎక్కాలి. సో ఆ గ్యాప్లో ఇప్పుడు ఒక మంచి లొకేషన్ అయితే కవర్ చేయాలి. అండ్ లాస్ట్ వ్లాగ్ అయితే అనిపించింది అనేది మీకు కమెంట్ అండ్ మనసానికి ఎవరైనా గుర్తుగా వచ్చుంటే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చలో షూరు చేద్దాం ఇక. స్టోరీ ఏంటో చెప్పనా? ఒక్కసారి బయట గాలి చూడండి, ఏ రేంజ్ లో వస్తుందో. మామూలుగా రావట్లేదు అసలు ఈ గాలిలో. నేను డ్రోన్ ఎగిరేసిన, డ్రోన్ అంతా కొట్టుకొని వెళ్ళిపోయింది. అది ఎటో వెళ్ళిపోయింది. లాస్ట్ కి మళ్ళీ స్పోర్ట్స్ మోడ్ ఆన్ చేస్తే ఫుల్ హై విండ్ కాషన్ వచ్చింది. మళ్ళీ మోటార్ స్పీడ్ కూడా ఎంత ఆర్పిఎం లిమిట్ ఉంటుందో అంత ఆర్పిఎం అయితే కంప్లీట్ అయిపోయింది. సడన్ గా అసలు గాలి అటు వెళ్ళిపోతూనే ఉంది, అసలు తట్టుకోలేకపోయింది. దాన్ని మళ్ళీ స్పోర్ట్స్ మోడ్ లకు పెట్టి ఎంత కష్టపడి తీసుకొచ్చినంటే అంత రిస్క్ చేసి డ్రోన్ షాట్ చేసాం. సో డ్రోన్ షాట్ అయితే మాకైతే మిగిలింది. అండ్ ఇంకేంటంటే రూమ్ కాస్ట్ వచ్చేసి మాకైతే 15 rupees అన్న హైట్లో ఉంటుంది. ఈ లొకేషను మీకు ఇంత తక్కువలో ఎవరు ఇవ్వరు. సో మేమంటే కొంచెం ప్రమోషన్ చేస్తామన్నా అని యూట్యూబ్ అని చెప్పించి కొంచెం వాళ్ళు ఒక 500 rupees అయితే మాకు కన్సెషన్ ఇచ్చారు. అండ్ మన సో మన ద్వారా ఎవరైనా పోతే మీకు ఒక ప్రోమో కోడ్ ఇస్తాను. ఎవరికైనా కావాలన్నప్పుడు నాకైతే మెసేజ్ చేయండి. అండ్ లేదా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఆ ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీకు కూడా ఈ 500 rupees అయితే తగ్గిస్తారు. కానీ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం వండర్ఫుల్ అంటే సూపర్ ఉంది. చూడండి మీరు బయటికి రాగానే ఇదంతా కనిపిస్తుంది మనకి. పైకి టెర్రస్, అండ్ మనం పైకి టెర్రస్ మీద కూడా వెళ్ళొచ్చు. అక్కడ నుంచి కూడా మంచి వ్యూ అండ్ లొకేషన్ అయితే ఉంది. సో అక్కడ నుంచి అది కూడా తీసుకోవచ్చు. కానీ అది కొంచెం హై కాస్ట్ ఉంది, ఇది కొంచెం తక్కువ కాస్ట్ ఉంది, దానికంటే బెటర్. సో ఇదే బెస్ట్ అని ఇది తీసుకున్నాం. సో నెక్స్ట్ 12:15 టాయ్ ట్రైన్ అయితే ఉంది. సో దానికి వెళ్ళడానికి అయితే రెడీగా ఉండాలి. అండ్ ఇప్పుడు మనం టిఫిన్ చేయడానికి అయితే వెళ్దాం. సో గైస్, ఇప్పుడు మనం టాయ్ ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాం. అండ్ దానికి ముందు ఫస్ట్ మనం టిఫిన్ తినాలి. సో ఒకటే బైక్ తీసుకుపోతున్నాం, ఎందుకంటే అక్కడ టాయ్ ట్రైన్ దగ్గర పెట్టేయాలి. అండ్ మన బండి అంటే కొంచెం బరువు ఉంటుంది, హ్యాండిలింగ్ చేయలేమని హిమాలయం పట్టుకోబోతున్నాం. ఈ బీదిగో చూడండి ఇక. చలి మామూలుగా పెడతలేదు.
సో తిన్నాను కానీ వచ్చాం కొంచెం టిఫిన్ అయితే తిన్నాం ఇప్పుడు. సో ఇప్పుడు మన టాయ్ ట్రైన్కి అయితే ఎక్కడానికి అయితే వచ్చేస్తాం. సో చూపిస్తా ఇదే మా ట్రైన్. సో డి వన్ 20-30 ఎంతో ఉంది. సో చూడాలి. సో ముందుకైతే ఒకసారి వెళ్ళి మీకు చూపిస్తాం. సో ఇది మన టాయ్ ట్రైన్. ఇప్పుడు మనకి ఫస్ట్ స్టాప్ వచ్చింది. ఫస్ట్ స్టాప్ సెకండ్ స్టేషన్ ఇప్పుడు ఆగింది. సో సెకండ్ ఇంకా కొంచెం ముందు ఇంకొక 3 స్టేషన్స్ అయితే ఉన్నాయి మనకి మొత్తం. సో జర్నీ మాత్రం సూపర్ అండి, సూపర్ సాయి. మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. కోనూరు స్టేషన్కి అయితే వచ్చినాం. మనం బుక్ చేసింది ఉద్గమ్ మండల్ నుంచి కోనూరుకే. సో కోనూరుకి అయితే వచ్చేసినాం. మళ్ళీ ఇక్కడ ఏమైనా సైట్ సీయింగ్ ఉంటే చూసేసి మళ్ళీ రిటర్న్ అవుదాం. ఫస్ట్ అయితే ట్రైన్ దిగుదాం. సో గాయస్ ఇప్పుడు కూనూరులో అయితే వచ్చేసినాం. మనం టికెట్ బుక్ చేసి చెప్పిన కదా ఉదిగా మండల్ నుంచి కూనూరు. సో కూనూరుకి అయితే రీచ్ అయినా. సో వెనుక బోర్డు ఉంది, చూడొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం కొన్ని సైట్ సీయింగ్ అయితే ఉన్నాయి. సో అవి చూడడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఆ సైట్ సీయింగ్ అనేది ఏంటో నేను చెప్తా. సో గాయస్ ఇప్పుడు కూనూరు నుంచి మనం ఒక 5 లొకేషన్స్ అయితే చూడడానికి వెళ్తున్నాం. సో అవేవి ఏంటంటే, సో మనకి సైట్ సీయింగ్స్ అంటే ఒక సినిమా షూటింగ్ ఉంటుంది, టీ గార్డెన్ ఉంటుంది, టీ ఫ్యాక్టరీ ఉంది, అండ్ ఇంకోటి ఏంటంటే డాల్ఫిన్ హౌస్ దగ్గర ఉంది. లొకేషన్స్ని అయితే చూడడానికి వెళ్తున్నాం. మనం ఎందులో వెళ్తున్నాం అంటే ఆటోలో. సో బైక్ మీద వచ్చి బోర్ కొట్టింది. సో ఇప్పుడు మనం ఆటోలో కొత్తగా ట్రై చేద్దాం. చలో ఓకే, రెడీ పదండి.